మళ్ళీ మా ప్రభుత్వం మన ప్రభుత్వం వస్తుంది తప్పక అప్రమత్తం అడ్డుకుంటాం అప్రమత్తం కట్టకుండా మన కోసం నీ కోసం పోరాడతా కూడా మీకు హామీస్తున్నా ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి జింకల సమస్య ఎక్కువ ఉంది బ్రదర్ జింకల సమస్య కొన్ని వేల జింకలు ఉన్నాయి నేను సెకండ్ ఎంపీ వచ్చినప్పుడు అప్పుడు మనమోసం కాల్చి దాదాపు 10 కోట్లు ఇప్పించి కొన్ని జింకలు పట్టించాం కానీ ఇప్పుడు అది గవర్నమెంట్ మర్చిపోయింది ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఈరోజు ఆ సమస్య ఏంటంటే మాకు సోలార్ ఫెన్సింగ్ కావాలి రైతుకంతా సోలార్ ఫెన్సింగ్ కావాలి దాని సబ్సిడీ మీరు తప్పకుండా గెలిపండి మేము తప్పకుండా రైతు కాపాడతాం విధానం తీసుకొస్తాం గుండె తీసుకొస్తాం మీ రైతులు ఇబ్బంది లేకుండా రైతులకంతా కూడా డ్రిప్ సిస్టమ్ కానివ్వండి సోలార్ కానివ్వండి రైతులకు ఇబ్బంది ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం రైతు చాలా నష్టపోయాం మనం మనం పండించే పంట గిట్టుబాటు లేదు డిప్లికేషన్ లేదు అన్ని నాశమైపోయినాం మనం పత్తులు నాశిపోతున్నాయి కాబట్టి మనకు ఎంత తప్పు చేసాం దయచేసి అటువంటి పొరపాటు చేయకుండా రేపు ప్రైమరీ ఎలక్షన్ లో అందరూ కూడా తెలుగుదేశం గెలిపించుకొని మన ప్రభుత్వం వస్తే తప్పకుండా నేను పార్టీ తరఫున విజయభాస్కర్ కొడుకు తరఫున పాటిస్తున్నా మీ సమస్య పరిష్కరించే బాధ్యత నాది లోకేష్ బాబు గారు చెప్పి పని చేసుకుంటూ ఇంకేం సమస్య ఉంటే రైతులు వచ్చి అంటే క్లుప్తంగా మాట్లాడండి రైతు పత్తి కానివ్వండి టమాటో కానివ్వండి మిర్చి కానివ్వండి క్లుప్తంగా మాట్లాడి కోరుకుంటున్నాను ఎవరు మీరు కూర్చోండి ఒక్కొక్కరికి ఇస్తారు మైక్ హలో 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 సభకు నమస్కారము నా పేరు తిమ్మయ్య రామదుర్గము చిప్పగిరి ఆలూరు తాలూకా చిప్పగిరి మండలము నగర డోనా రిజర్వాయర్ విషయం గురించి సమస్య మాట్లాడదలుచుకున్నాను నగర డోనా రిజర్వాయర్ని హెచ్ఎల్సీ కాలువ ద్వారా ట్యాంకు నింపి ముందు గ్రామాలకి నీటి సరఫరా చేయాల్సినటువంటి ప్రాధాన్యంతో దాన్ని దాదాపు చాలా రోజుల నుంచి ఆ యొక్క రిజర్వాయర్ పెండింగ్లో ఉంది ఆ రిజర్వాయర్ పని పూర్తయితే కంట్రాక్ట్లో ఏ రూపంతోనో పని చేయలేకపోతున్నారు అది పూర్తయితే ముందు ఆలూరు ఆలహరివు మండల గ్రామంలో ఉండేటువంటి రైతులు దాదాపు 4,000 నుంచి 4,000 మంది లబ్ధి పొందుతారని ఆశిస్తూ మాకు సాయం చేయాల్సిందిగా పెద్దలైన మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు అందరికీ నమస్కారం ఇప్పుడే పెద్దలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆలూరు నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన సుదీర్ఘంగా మాట్లాడారు దారి పొడుగున నేను పాదయాత్ర చేసినప్పుడు ప్రధానంగా ప్రజలందరూ వచ్చి ముందల మా దాహం మీరు తీర్చండి అని బల్లగుద్దుకుని నాకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించిపోయినా ఏనాడు చిన్న చూపు చూడలేదు ఆనాడు వేదావతి ప్రాజెక్ట్ యుద్ధ ప్రాతిపదికంగా శాంక్షన్లు చేసి పనులు కూడా ప్రారంభించే సమయంలో ప్రభుత్వాలు మారినాయి వీళ్ళు వచ్చి పట్టించుకోలేదు ఇంకో పక్కన మీరే చెప్పినట్లు నగరదోన రిజర్వాయర్ పైన ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ కూడా చేసి పనులు ప్రారంభించే సమయంలో ప్రభుత్వాలు మారినాయి ఇక్కడ ఇప్పుడు గెలిచిన బెంజ్ మంత్రి దాని గురించి ఊసే లేదు ఎప్పుడు పట్టించుకోలేదు రేపు మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించండి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు అటు వేదావతి ప్రాజెక్ట్ కానివ్వండి ఇటు రిజర్వాయర్ పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంతేకాకుండా తాగునీటి సమస్య మనం పరిష్కరించుకోవాలి 7 దశాబ్దాలైంది మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ తాగునీటి సమస్య మనం వెంటాడుతుంది ఇది పోవాల ఇది మారాల ఇది అవ్వాలంటే తప్పనిసరిగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో పాటు ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ఇవ్వాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది గతంలో నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ నిధులు కేటాయించాం పనులు ప్రారంభించే టైంలో ప్రభుత్వం మారింది ఇక్కడున్న మీ అందరు నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీ గెలిపించండి వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లోనే ప్రతి గడపకి ఉచితంగా నీటి కుళాయి కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది